నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కూకట్పల్లి నియోజకవర్గం వైపు అయితే రెండు రాష్ట్రాలు చూపైతే పడింది ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ అయితే ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి ఉంది కూకట్పల్లి నియోజకవర్గం గురించి చెప్పాలంటే అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బండి రమేష్ కానీ అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ తరఫు నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు అదేవిధంగా బీజేపీ జనసేన అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూడా బరిలో ఉన్నటువంటి తరుణంలో ఈ ముగ్గురు నేతలు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి నేతలు అవటంతో రెండు రాష్ట్రాలు చూపైతే కూకట్పల్లి నియోజకవర్గంలో పడిందని చెప్పుకోవచ్చు కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ట్రయాంగిల్ పోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు ఈ ట్రయాంగిల్ పోటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పాలంటే సెటిలర్స్ ఓటు బ్యాంక్తో పాటు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అయితే పెద్ద ఎత్తున ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అయితే అత్యంత బలంగా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మిగతా డివిజన్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు చాలా డివిజన్లో భారతీయ జనతా పార్టీ నెక్ పోటీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అయితే ఖచ్చితంగా జనసేన బీజేపీ అభ్యర్థిగా గెలుపొందుతారు అనేటువంటి ఒక వేవ్ అయితే క్రియేట్ అయినటువంటి తరుణంలో రేపు జనసేన అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడైతే బహిరంగ సభను నిర్వహించనున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖున జనసేన అధినేత నిర్వహించేటువంటి బహిరంగ సభలో ఖచ్చితంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కి అయితే ఇది అతిపెద్ద మారచ్చు ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలిస్తే ఈ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడుతుంది అయితే జనసేన అధినేత ఖచ్చితంగా ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి మద్దతుగా అటు తెలుగుదేశం శ్రేణులు కూడా మద్దతు ఇవ్వమని కోరుతారా లేదా అనేటువంటి ఒక అంశం కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత మద్దతు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే పూర్తిగా బలాన్ని పుంజుకున్న పరిస్థితి ఎప్పుడైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్స్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారో అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జనసేన అధినేత అయితే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించినటువంటి తరుణంలో తెలుగుదేశం శ్రేణులు అయితే పెద్ద ఎత్తున జనసేన అధినేత మీద జనసేన పార్టీ శ్రేణుల మీద అయితే కాస్త కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే అదే కృతజ్ఞతా భావం ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మీద చూపిస్తారా లేదా అనేటువంటిది అయితే రకరకాలుగా చర్చలు జరుగుతున్నటువంటి ఉంది అయితే జనసేన అధినేత సాక్షాత్తు కూకట్పల్లి నియోజకవర్గంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేయనటువంటి తరుణంలో తెలుగుదేశం శ్రేణులు కనుక జనసేన అధినేత ఒక పిలుపును కనుక ఇస్తే ఖచ్చితంగా తెలుగు ఓటు బ్యాంక్ సాలిడ్గా జనసేన పార్టీకి పడేటువంటి పరిస్థితి ఉంది ఈ జనసేన పార్టీకి తెలుగుదేశం ఓటు బ్యాంక్ పడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా జనసేన భారీ మెజార్టీతో కూకపల్ల నియోజకవర్గంలో గెలుస్తుందని స్థానికంగా చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే నందమూరి సుహాసిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగిన పరిస్థితి ఉంది దాదాపు డెబ్బై వేల ఓట్ల నందమూరి సుహాసిని అయితే కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచారు నందమూరి సుహాసినికి వెన్నంటే నిలిచారు ప్రస్తుతం జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది తెలుగుదేశం శ్రేణులతో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి సుహిని నందమూరి సుహాసిని గెలుపు కోసం కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ధరలు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా ఖచ్చితంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మీద ఒక సానుభూతి సానుకూలత వాతావరణం ఉందని చెప్పొచ్చు జనసేన అధినేత కూడా బహిరంగ సభ వేదికగా టీడీపీ శ్రేణులు ఖచ్చితంగా జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వమని చెప్పేసి కనుక కోరితే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ సాలిడ్ గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి పడుతుంది అనేటువంటి ఒక అంచనాలు అయితే స్థానికంగా వినపడతా ఉన్నాయి అయితే ఎప్పుడైతే తెలుగుదేశం ఓటు బ్యాంక్ అయితే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి బదిలీ అవుతుందో ఖచ్చితంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అయితే ఇక్కడ భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఉన్నారు ఎప్పుడైతే జనసేన కూకటిపల్ల నియోజకవర్గంలో గెలిచినటువంటి పరిస్థితి ఉందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట జనసేన జెండా ఎగిరేసినటువంటి నేతగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అయితే ఖచ్చితంగా చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతారనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధినేత ఈ నెల ఇరవై ఆరో తారీఖు జరిగేటువంటి కుక్కట్పల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి బహిరంగ సభలో జనసేన అభ్యర్థి గెలుపు కోసం మరి ఎవరెవరికి పిలుపునిస్తారు స్థానికంగా ఉన్నటువంటి సెట్లర్స్కి ఏ విధంగా ఆయన అయితే పిలుపునిస్తారనే దాని మీద సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది